ఎడం భుజంపై ఉత్తరయం వేసుకొని పూజ చేయాలి. ఇప్పుడు చూడండి ఎందుకు మనం ఎడం భుజం మీద ఉత్తరయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదం. సాధారణంగా నిత్య పూజ చేయటం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యము పూజ చేయాలి. సంకల్పంలోనే ఉంది ధర్మపత్ని సమేతస్య అని ఉంది, కానీ పతి సమేతస్య అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువు అయిపోతే పూజా మందిరంలోకి వెళ్ళడం ఇంకా అంతకన్నా అన్యాయమైన విషయం ఏముంటుంది. ఇంకా దాని మీద వ్యాఖ్యానం చేయడం అనవసరం. కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చేయాలి. పురుషుడు ప్రతిరోజు పూజ చేస్తాడు. నైమిత్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా పక్కన కూర్చుంటుంది. నైమిత్తికమైనటువంటి తిథులలో, ముఖ్యమైన తిథుల్లో పూజ చేసేటప్పుడు భార్య కూడా పక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతం లాంటిది చేసినప్పుడు, వస్త్రధారణ నియమం ఉన్నప్పుడు, ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా ఓణి వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం, కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం. ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది, వికచ్చహ అనుత్తరియచ్చ నగ్నచ్చ వస్త్ర ఏవచ్చ. గోచిపోయకుండా కేవలం బట్టను చుట్టూ మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుందిట. దిగంబరంగా కూర్చున్నట్టే అవుతుంది. బట్ట గోచిపోయాలి, వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచి వెనక్కి దూక్కోవాలి. దానిని కచ్చము అంటారు. వికచ్చహ అంటే గోచి పెట్టుకోలేదు. వికచ్చహ గోచి పెట్టుకోలేదు. కచ్చము అంటే గోచి కదా. అనుత్తరీయచ్చ పైన ఉత్తరయం లేదు. వికచ్చహ అనుత్తరీయచ్చ ఈ రెండు లేవంట. అంటే ఉత్తరయం ఒక్కటే ఉండాలి పురుషుడికి, పురుషుడికి ఉత్తరయం ఉండాలి. స్త్రీలు కుచ్చి పోసి దోపుకోవాలి. చొక్కా కానీ బనీన్ కానీ ఏది ఉండకూడదు అని దాని అర్థం. పూజ చేసేటప్పుడు దేవాలయంలో అయినా సరే, దేవాలయంలో కానీ పూజ చేసేటప్పుడు కానీ కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్టు చొక్కా విప్పండి, బనియన్ విప్పండి అని చెప్పక్కర్లేదు. మనంతటి మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాం. నీ గుండెల్లో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడికి కనబడాలి. ఉత్తరయం ఒక్కటే వేసుకుంటే గోచిపోసి పంచ కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరయం ఉంటే వాడు భార్య సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజం మీద కనుక ఉత్తరయం వేసుకుంటే భార్య చనిపోయింది అని అమంగళకరుడు. అందుకని ఎడమ భుజం మీదే ఉత్తరయం వేసుకోవాలి. యక్షయాగాది క్రతువులకు పనికిరాడు అని గుర్తు. అసలు ఉత్తరయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి, నీ ఎందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు. స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన యజమాని ఎడమ భుజం మీద ఉత్తరయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నీవు ఎవరింటికైనా వెళ్ళావు అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి, ఆయన అభ్యున్నత కొరకు మంచి మాటలు చెప్పవచ్చు. ఆయన అలా రాలేదు అనుకోండి, నా పని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు ఆయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరయంతో స్వాగతం పలకాలి. మీరు గమనించండి, ఒక కావ్యాలలో పురాణాల్లో భుజం మీద ఉత్తరయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఉత్తరయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయం అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి. ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలి అంటే నువ్వు మంగళప్రదుడివై ఉండాలి. ఫస్ట్ ఉత్తరయం వేసుకొని ఉండాలి. అనుత్తరియచ్చ నగ్నచ్చ వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు పెట్టుకోండి. అవస్త్రయవచ్చ మళ్ళీ నొక్కి చెప్పింది వేదం, వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్న మాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. అంటే ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరా, గోచిపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు.
చిన్న గుడ్డ అయినా సరే గోచి పోసుకొని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్చంగా భోజనం చేయరు. వికచ్చంగా పూజ దగ్గరికి వెళ్ళరు. దేవాలయాలలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచ కట్టుకునేటప్పుడు ఆ పంచకు కానీ ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు 10 కాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటల మీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో ఆయు కారకం. నువ్వు ఇచ్చేది నువ్వు ఉత్తరయం వేసుకోవాలి. ఉత్తరయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు పంచలు చాపు పెడతారు. పరమ మంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచి పోసుకొని కట్టుకొని ఉత్తరయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెడితే లాల్చి అలా వేసుకోకుండా ఉంటే పరమ మంగళప్రదుడు అనమాట. శౌచంతో ఉన్నాడు అని గుర్తేంటి? పూజ దగ్గరికి వెళితే లాల్చి బనియన్ కూడా పనికిరావు. తీసేసి ఉత్తరయం కప్పుకొని గోచి పోసి పంచ కట్టుకొని కూర్చొని పూజ చేయాలి. ఇది అంచు ఉన్న బట్ట గోచి పోసుకొని కట్టుకొని ఉత్తరయం వేసుకొని ఉండాలన్నమాట. అప్పుడు పరమ మంగళప్రదుడు. గోచి ఎంత బాగా పోయాలి, అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు, కచ్చ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణ ఎందు అటువంటి నియమము ఉన్నది. అదేం పెద్ద విషయమా? అదేం బ్రహ్మవిద్యం కాదు. పూజ ఎందు ఎప్పుడు గోచి పోసి పంచ కట్టుకుని ఉత్తరయం వేసుకొని పురుషుడు చేయవలసి ఉంటుంది పూజ. సర్వేజన సుఖనోభవంతు. అది ఇప్పుడు అర్థమైంది కదా, గోచి పోసి కట్టుకోవాలి, ఉత్తరయం వేసుకోవాలి, అంచు ఉన్న దోతీయ కట్టుకోవాలి. ఇది మంగళప్రదము. సర్వేజన సుఖనోభవం. హనుమంతుడు బ్రహ్మచారి కదా, మరి సువర్చిలాదేవి అంటారు ఏమిటి? హనుమంతుడి గురువు సూర్యుడు అన్న విషయం తెలిసిందే కదా. సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నిటినీ నేర్చుకున్నాడు హనుమ. పైన ఆపై నవ వ్యాకరణాలుగా పిలువబడే 9 వ్యాకరణాలు కూడా నేర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒక్కటే ప్రచారంలో ఉంది, కానీ ఒకప్పుడు ఇంద్రం, సాంద్రం, కౌమారం అంటూ 9 రకాల వ్యాకరణాలు ఉన్నాయి. అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటన్నిటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట. మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలలో ఉన్నాడు కదా. మరెలా? హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు 3 సూర్యభగవానుడి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించాడు. వర్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెకు సువర్చల అని పేరు పెట్టారు. నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తె నువ్వు తప్ప వేరెవరు వివాహం చేసుకోలేరు, ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అంటూ ఆమెతో ఆంజనేయుడు వివాహం జరిపారు. ఆ తర్వాత ఆయనకు నవ వ్యాకరణాలన్నీ నేర్పారు. ఇది సువర్చలాదేవి వెనక ఉన్నటువంటి కథ. ఆమె సూర్యుని తేజస్తో ఏర్పడి హనుమంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుందే, కానీ ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ కథ అంతా కూడా పరాశర సంహితలో స్పష్టంగా ఉంది. అంతేకాదు, జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆంజనేయ స్వామికి సువర్చలాదేవికి మధ్య వివాహం జరిగినట్లు కూడా ఇందులో ఉంది. అందుకే కొన్ని ఆలయాలలో ఆ రోజు హనుమంత్ కళ్యాణం చేస్తుంటారు. అర్థమైంది కదా. సర్వేజనా సుఖినో భవంతు. సర్వం శ్రీ ఆంజనేయ పాదారవిందార్పణమస్తు. కొబ్బరికాయ చెడిపోతే అపచారమా అనర్థమా? కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం.
ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతాం. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా అనర్థమా చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా? కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? మీరు అనుకుంటున్నంత అపచారం ఏమీ లేదు, అసలు భయపడాల్సిన పనే లేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసి ఉండాలి, అప్పుడే అది అడ్డంగా చూడటానికి అందంగా రెండు చుక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. కొబ్బరికాయ నానా వంకరలుగా పగిలితే, అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకరలుగా పగులుతూ ఉంటుంది. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే, మానసిక పరమైనటువంటి ఆందోళనతో కొట్టడం మరొక కారణం అనిపిస్తుంది. ఇక కొబ్బరికాయ కొట్టినప్పుడు నిలువుగా కూడా పగులుతూ ఉంటుంది. ఈ విధంగా పగలడం మంచిదేనని చెబుతుంటారు. కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురు కానీ కోడలు కానీ సంతాన యోగాన్ని పొందుతారు అనడానికి సూచనగా భావిస్తూ ఉంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెప్తుందనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది. అందువల్లనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెప్తుంటారు. పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళితే ఎలాంటి దోషము ఉండదు, అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయ నీటితో శుభ్రం చేసి మళ్ళీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ ప్రక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయది కాదని, భక్తుడిది కాదని సూచిస్తుంది. ఇది కొబ్బరికాయకు మాత్రమే కానీ ఈ చెడు ప్రభావం ఈ భక్తుడికి ఎలాంటిది ఉండదు అని మనకి సూచన. ఎందుకంటే దాన్ని కడిగేసి నైవేద్యం పెడతారు. అలాగే ఇంట్లో పూజ చేసేప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొబ్బరికాయ చెడిపోయి ఉంటే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని మళ్ళీ శుభ్రం చేసి పూజ ప్రారంభించుకోవచ్చు. వాహనాల కొబ్బరికాయ చెడిపోతే దిష్టి పోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది. భగవద్గీతలో చెప్పినట్లుగా భక్తితో అర్పించిన పండు కానీ పువ్వు కానీ ఆకు కానీ ఆ స్వామి స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యం కానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా ఆకైనా పువ్వైనా నీరైనా సరే నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు. సర్వేచన సుఖినో భవంతో.